బాబాయ్ గారు మాట చెప్పండి, ఇప్పుడు జగన్ ఈసారి ఓడిస్తారు అన్నాడు పవన్ కళ్యాణ్, కుదిరితే అంటావా? పవన్ కళ్యాణ్ గట్టి మాట్లాడతావు నువ్వు? పవన్ కళ్యాణ్ ఏ రకంగా వెళ్తావు? తెలంగాణకు సీట్ రాదు గురువు, ఏమని గెలిచేది? ఇది సీట్ కడితే ఒక షాట్ రాలా? వాళ్ళ కనీసం బాధ తెలియదు నలుగుతా అంటాడు. చంద్రబాబు కొడుకు ఏం తెలుసు? ఎర్ర కాదు రాస్తాడు. ఏది రాసేది? కింద రాయటం. నా బిడ్డ ఏడు పోయి కడతాడు జగన్ అన్న. జగన్ అన్న చూసామంటయ్యా ఛాలెంజ్ చేసి అది అది నా బిడ్డ ఇది చేస్తాడు, ఎన్ని పథకాలు అదియా. బాబాయ్ ఒక మాట, మరి ఇప్పుడు నువ్వు అన్నావు కదా, మరి నారా లోకేష్ ఎందుకు మరి జగన్ సైకో? ఎందుకు రాగేష్ రాజా? లోకేష్ ఏం పనికొస్తాడు? ఏడు పనికొస్తాడు? అబ్బపోతే పప్పు ఇది రెండు తారీఖు పనికొస్తాడు. ఏంటిది పెసర పప్పు? ఇదిగో నాయుళ్ళు కమ్మోళ్ళు మంటికి ఓపడి పక్కండి. ఎందుకంటే ఇన్నోటి వచ్చి ఇది బీసీలు ఓసీలు ఓసీలు ఉండరు లెక్కేసుకో. దాంట్లో ఒక పాల ఉంచరాదా? 170 చేతికి వందరాదా? వంద తొడగొట్టి శబ్దం చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు జగన్ గెలవచ్చు. ఏం చేయవచ్చు? ఆడు వచ్చిన వాడికి ఓటే లేకపోతే ఎన్ని మా ఊళ్ళో నాయుడు నాలుగు ఉన్నారనుకో, నాయుడు తాతారా? లేదు. తెలంగాణ వేసేది చీటు వేసావు, కనీసం ఒక సున్నా వచ్చిందండి. ఏం చేయండి? మరి ఇప్పుడు జగన్ అసలు నువ్వెంత నీ బతుకు ఎంత నీ స్థాయి ఎంత అంటాడు పవన్ కళ్యాణ్? అంటాడు ఏం చేయను వాడు కోసేవాడు. మా జగన్ నేను చెప్తాను, చెప్తావా? జగన్ అన్న ఏం చెప్తా తెలుసా? గుర్తు పెట్టుకో. ఎక్కడికి పోయినా జగన్ అన్న బయటపడ్డ రోజు పవన్ కళ్యాణ్ కింద గుడ్డెత్తి గుర్తు పెట్టుకో. తప్పండి రాజకీయానికి ఎట్టమంది అబ్బాయి పెరుగుతాడు. రాజకీయ చచ్చిపోతే ఎట్లా చేస్తాడు? చంద్రబాబు చచ్చిపోతే దీనికి పప్పు బట్టారు ఎవరు? ఈయన లోకేష్ అట్ట. మరి అయ్యారు ఇంకొక మాట చివరికి ఒక మాట చెప్పు. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు నన్ను ప్యాకేజ్ స్టార్ అని ఇంకోసారి అంటే చెప్పు విషయం కొడతా అన్నాడు పవన్ కళ్యాణ్. అదిగో ఎందుకు కొడతాడు? ఏం కొడతాడు? కొట్టమను. రేపు మా బెడ్ బయట కొట్టమను. తాను తొక్కొచ్చి మొట్టిప్పు కడతారు. అది లెక్క.